హైదరాబాద్ ఇంద్రా పార్క్ దగ్గర ధరణి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీతక్క, ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలి, రాష్ట్రంలో మొత్తం ధరణితో ఇబ్బందులు, ధరణి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉపయోగపడుతుంది, కేసీఆర్ పరిపాలన మొత్తం ల్యాండ్ మైండ్ కుంభకోణాలతో కూడుకుపోయింది, రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే, మందుతోనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు, పోడు భూములకు ప్రజలకు న్యాయం చేయాలి అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు నాయకులు మాట్లాడిన మాటలు. ఆయన కష్టపడి చెట్టు జామ రాయి రప్ప అంతా కొట్టి అచ్చు కట్టి నిలబెట్టి కష్టపడి పోయింది. ఏది లేకుండా మేం మాత్రం బియ్యం భూములు జాగలు అదంతా మాత్రం నల్లి బొక్క నడుము బొక్క శుద్ధి ఏంటోలు రోగం పండలు నల్లి బొక్క నడుము బొక్క సాపు కేసీఆర్ కేటీఆర్ ఏ మంచి నటి కిషన్ రెడ్డి ఆ మంచి నటి కిషన్ రెడ్డి వాడు కులమోడు గారు అంటాడు ఏడు లక్షలకు ఎక్కడ తీసుకుంటా అంటాడు ఆ నయ్య జాగిరా ఆ నబ్బ జాగిరా ఆడు మాకు ఇచ్చినాడు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయినవయ్యది ఇది మంచి మూడు ఎకరాల భూమి ఎక్కడ పోయింది ఏ నామీలు ఇస్తారు నాకు మంచి వచ్చే నామీలు దమ్ములే నామీలు ఇయ్యకు ఇస్తే మాటలు నిలబడాలి తెలిసిందా కులమాన్ దగ్గరకు పోతే మాట అంటే వరద్దు మా దగ్గరికి ఏం చేస్తారు మా దగ్గరికి రావద్దు భూమి అనిస్తే మాత్రం మా ఊళ్ళకు భూమి అంతా మా నాలుగు ఊళ్ళకి అంతే ఒక అట్టలు ఒక మండలి కాలం పోటీ చల్లుకుంటే కొడతాం మేము ఆ ఇరవై భూమి ధరణిలో అన్యాయాలన్నీ కూడా మరి విఆర్ఓ చేసిరని విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి విఆర్ఓలను ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి పట్టాలను ఎక్కించుకొని మరి ప్రజల చేతిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఖాళీగా లేదా ప్రభుత్వ భూములని చూపించుకొని ఆ యొక్క వ్యవస్థను మొత్తం తీసేసి ఇవాళ తప్పేమో విఆర్ఓల మీద నెట్టేసి మరి ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ఆ తప్పులను సర్దిద్దడం కోసం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదంటేనే మనము అర్థం చేసుకోవచ్చు. అంటే తప్పులు చేయించింది ప్రభుత్వం వాళ్ళతోటి, దున్నేది ఒకరు, కాస్తులు ఒకరు ఉన్నారు, అమ్ముకొని పోయిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కేసీఆర్ పట్టాలు ఇచ్చారు. 60-70 సంవత్సరాలుగా జరిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమాల ఫలితంగా ప్రతి పేదవాళ్లకు భూములు దక్కడం, అదే విధంగా ఇందిరమ్మ గారు ప్రభుత్వ భూములు అని చెప్పి పేదల పరం చేస్తే ఆ పట్టాలు చెల్లయని చెప్పి ఈ రోజు కబ్జా పరం చేసి ఆ భూముల నుంచి ప్రజల్ని ఎల్లగొట్టడం కోసము ఆ భూములను కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం తద్వారా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్లు తీసుకోవడం కోసం ఈ రోజు మరి ఇక్కడ ఏదైతే మనం ఫార్మా సిటీ దగ్గర చూసినాం మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ బాధ అంతా ఇంకా అని కాదు, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారే చెప్తారు ఎక్కడ చూసినా 20 లక్షలు 30 లక్షలు ఉందని. కానీ ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుంటప్పుడు మాత్రం ఈ 20 లక్షలు 30 లక్షలు ఆయన గుర్తుకు రాదు. అదే 5 లక్షలు 6 లక్షలకు ప్రజల దగ్గర తీసుకొని కోటి కోటిన్నరకు బయట కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఏ ఊరు వెళ్ళినా సాగులో ఒకరు ఉంటారు, పట్టా ఒకరికి ఉంటారు. కష్టమంటే తెలవని వాళ్ళకు రైతు బంధు పడతా ఉంటారు. సాగులో ఉండి పంట తీసుకోళ్లకు రైతు బంధు పడదు. ఇవాళ పట్టా కాగితాలు కూడా మన రైతాంగం పట్టుకొని రావడం జరిగింది. ఆ పట్టాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 7 విడతలుగా లక్షలాది ఎకరాలను పంచినటువంటి చరిత్ర. ఈరోజు తెలంగాణ వస్తే ప్రతి ఒక్క కుటుంబానికి 125 గజాల స్థలంతో పాటు మరి ప్రభుత్వ భూములను పంచుతాం, దళితులకు 3 ఎకరాలు ఇస్తాం, గిరిజనులకు ఇస్తాం, పేదలకు పంచుతాం అన్నటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలు వేసి ఇవాళ కబ్జాలకు ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా, ఎక్కడ ఎంపీ ఉన్నా, ఎక్కడ అధికార పార్టీ నేతలు ఉన్నా భూములను కబ్జా ఒక్క పూట అన్న తిండి దొరకాలా వద్దా, మొత్తం అడవులే పెంచమని చెప్తారు. అడవులు లేని కాడ పెంచడం, అడవులు ఉన్నాయి కాపాడదాం. అదేవిధంగా సాగులో ఉన్న వాటి జోలికి రాకుండా ఉన్న అడవులను కాపాడడం కోసం
ప్రయత్నం చేయాలి గాని ఇవాల కేసంద్రం దగ్గర జరిగినటువంటి గాని ఆ టౌన్లలో జరిగేది గాని పేదలకు మంచిది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకునేది మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా పేద ప్రజల్ని ఎట్లా దోపిడీ చేస్తారో చూడండి ప్రజల దగ్గర భూములు ఉండదు ప్రజలకు మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండదు ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఉండదు ఆయనేమో కంపెనీలు పరిశ్రమలు ఆయన అమ్మేస్తాడు మోడీ గారు ఈయనేమో భూములను ఈయన అమ్మేస్తాడు ప్రజలు ఏది నమ్ముకొని బతకాలని నేను అడుగుతాను ఏ ఆధారంతో ప్రజలు బతుకుతారని మేము అడుగుతా ఉన్నాం అసలు ధరణి అంటే దారుణాలు ఇంత అని అంత అని కాదు సాక్షాత్ మా దగ్గరే అనేకం ఉన్నాయి దున్నుకున్నటువంటి ఒకరు పట్ట చేసుకున్న ఒకరు వస్తాడు కాగితాన్ని పెడతాడు అధికారులను పట్టుకుంటాడు ఇక్కడి నుంచి ఖాళీ చేస్తాడు గొడవ ఏడుస్తారు మందులను చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ బాధలన్నీ ముఖ్యమంత్రి గారు మీకు కనపడడం లేదని నేను అడుగుతా ఉన్నా ఆ విఆర్ఓలను దొంగలు దొంగలను ముద్ర వేసినవే మరి వాళ్ళు చేసినటువంటి ఆ తప్పులను సరిదిద్దకుండా వాళ్ళని తీసేసినంత మాత్రాన సమస్య పరిష్కారమైందని నేను అడుగుతా ఉన్నా వాళ్ళతో వాడుకున్నంత సేపు వాడుకున్నారు ఒక దగ్గర ఎక్కడైనా గవర్నమెంట్ ఒక దగ్గర ప్రజల దగ్గర వాల్యుబుల్ ల్యాండ్ ఉందనుకోండి విలువకాల భూమి హైదరాబాద్ చుట్టుపక్కల లేదా టౌన్ చుట్టుపక్కల దాన్ని ఏమంటారు ధరలు ఇలా ఉండనియరు వాళ్ళ పేరు తీసేస్తారు కబ్జా కాలం లేదు మరి కాస్తు కాలం లేదు ఓనర్షిప్ ఉండదు ఖాళీ ల్యాండ్ అని చూపిస్తారు అది గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తారు అక్కడ ఎవరైనా ఒక పేద రైతు ఒరిజినల్ గా తరతరాలుగా నమ్ముకున్న వాళ్ళు లేదా ఇందిరమ్మ గారు లేదా సోనియా గాంధీ గారు ఆదేశం మేరకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములలో వాళ్ళు సాగులో ఉండుంటే ఈ ప్రభుత్వము ఇది ఖాళీ ల్యాండ్ అని చూపిస్తారు గవర్నమెంట్ భూమి అని చూపిస్తారు ఒక ఆరు నెలలు పోతే అక్కడ ఎవరో వీళ్ళ పార్టీ అన్యాయుల పేరు అందులో ఎక్కి తర్వాత వాళ్ళకి పట్టా చేయబడతారు అప్పటిదాకా వాళ్ళ పేరు తీసేస్తారు కొత్తగా వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కించుకొని దాని ద్వారా రియల్ ఎస్టేట్ అరే ఎంత దారుణం అంటే గతంలో చూస్తే రాజీవ్ గృహ సంకల్ప కావచ్చు రాజీవ్ గృహాలు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు లేకుంటే హైదరాబాద్ లో చుట్టుపక్కల కావచ్చు లేదా సిటీలలో కావచ్చు ఊళ్ళలో కావచ్చు ఎక్కడ ఖాళీ జాబ్ ఉంటే ఇంత గుడిసేసుకొని ఒక నీరు ఏర్పాటు చేసుకున్నారు కానీ ఈ రోజు అలాంటి అవకాశం ఉందా నేను అడుగుతున్నా కబ్జాదారులకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసే వాళ్లకు అలాంటి వాళ్ళకి అవకాశమే తప్ప ఏ పేద వాళ్ళు ఒక గుడిసేసుకోవడానికి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ఎకరం దున్నుకోవడానికి అవకాశం లేదు ఈ ఎన్ని సంవత్సరాల అంటే కొత్త బుక్కులు వస్తాయని ముగిసినాం కానీ కొత్త బుక్కులు రాలే పాత బుక్కులు ఉన్నాయి రైతు బంధు రాలే లోన్లు ఇస్తలేరు కాటన్ లోన్లు ఉన్నాయి బ్యాంకుల్లో ఉంటుందంటే లోన్లు కట్టాలంటుంది ఎందుకంటే ఒరిజినల్ భూములు లోన్లు కట్టద్దు ఇప్పుడు ఈ పాత బుక్కులు లోన్లు కట్టాలి పాత బుక్కులు అంటే ఇలా ఉంది పెద్ద భూములు అయితే మేము ఎమారతాలు పోయినాం సార్ ఎమారతాలు పోయి ఎమారే అని చెప్పారంటే ఆర్టీ తాలి పోయినాడు ఆర్టీ తాలి పోతే ఆర్టీగా ఉన్నాడంటే కలెక్టర్ తాలి పోయినాడు కలెక్టర్ తాలి పోయినాడు కలెక్టర్ వేసిండు మా అరెస్ట్ చేయించింది కుమ్మర రామారావు అక్కడ కూడా పోయినాం ఒక రోజు పండుకున్నాం పండుకున్నాక పరిస్థితులు ఏమంటుందంటే ఇక్కడ మీరు చెట్లు నాటుతాం ఈ భూములు నీ కావు నాకు 100 బస్తాలు ఒడ్డైతే సార్ 2 బోర్లున్నాయి కరెంట్ డీడీలు ఉన్నాయి దానికి నేను శాంక్షన్ కడుతున్నా అన్ని విధాలుగా ఉన్నాయి ఈ బుక్కులు కావచ్చు ఈ బుక్కులు కావు పాత బుక్కులు కావు ఈ ఒరిజినల్ భూములు కావు ఈ 273 సరోజమ్మల ఈ మీ మొత్తం డూప్లికేట్ భూములు ఇంత చెట్లు కాలుతామని అని చెప్పి అయితే నేను ఏమన్నా గుంతలు తీరి జేసీలు తోని గుంతలు తీస్తారు కదా ఆ గుంతలలో నిన్న మా చేసి మీద ముక్క పెట్టని చెప్పినాం అంటే లెస మాట్లాడుతున్నాను పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసులు ఏం చేస్తే పాపం వాళ్ళ మాట దగ్గర వాళ్ళు వస్తున్నారు అంటే మా భూములు మాకు ఎట్లా కావాలి మాకు కావాలంటే కొత్త బుక్కులు వస్తే మీకు లెక్క మీ కొత్త బుక్కులు మీ పాత బుక్కులు మీ వస్తే అది లెక్క కాదు మీ కొత్త బుక్కులు వస్తేనే లెక్క అంటే మా మేము కొడుకున్న భూములు కావాలా మా నాయనది మా తాత చెప్పైన భూములు ఈ భూములు మాకు కావాలంటే మేము ఏం చేయాలి ఎమ్మెల్యే దాన్ని పోయినా ఎమ్మెల్యే చేశారు కేసీఆర్ చేస్తున్నారా నేను చేశాను ఎమ్మెల్యే అంటున్నాను మరి దీనికి పరిష్కారం ఏంటో సార్ మేము లోన్ ఇవ్వాలని అంటలేము ఒక మాకు పెళ్లి చెప్పాలంటలేదు నాకు 20 ఏళ్ళు వయసు వస్తుంది సార్ ఇప్పుడు దీని గురించి నాకు కావాలని అంటే మాకు రైతు బంధు రావట్లేదు మాకు రైతు బంధు రావట్లేదు కొత్త బుక్కులు రావాలి అని మేము నాయకులు అందరికీ మొక్కుతున్నాం సార్ ఏ నాయకులు వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఎంపీలు వచ్చినా ఏ మంత్రి వచ్చినా బద్దార్పులు ఏంటంటే మా ఇక్కడి సరే మీరు ఏ చెప్పారో పెట్టుకోరు మా గజం భూమి ఎక్కువ అయ్యేది పట్టాల మీద ఎంత ఉంటే అంటే ఇది ఎక్కువ వద్దు మాకు అదే భూములు మాకు చేసేసారని ఎమ్మారో బద్దార్థం ఎమ్మారో రాండి ఏదో చేస్తారని ఆయన అంటుంది
మరి దీని పరిస్కారం ఏంటని మీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అనేక మంది రాచకొండ ప్రాంతానికి చెందిన గిరిజన రైతులు ఏళ్లుగా దుర్కొన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఏ పరిస్థితి, దయచేసి మహిళా రైతులు ఉన్నారు ఆ మహిళా రైతులు ఒకసారి ముందుకు రండి. అంతే, ఏడిపోయిన గానీ నిపుణులు కావు, పారస్వాళ్ళు వచ్చి మాకు బాధ పెడుతున్నారు, మాకు చింతించలు పెడుతున్నారు సార్. మాకెంతో బాధ పెడుతున్నారు, గుంతలు గుంతలు తవ్వి చెట్లు నాటేసారు సార్. మొత్తం ప్రజల స్థలంతో పాటు మరి ప్రభుత్వ భూములను పంచుతాం, దళితులకు 3 ఎకరాలు ఇస్తాం, గిరిజనులకు ఇస్తాం, పేదలకు పంచుతాం అన్నటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలు వేసి ఇవాళ కబ్జాలకు ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా, ఎక్కడ ఎంపీ ఉన్నా, ఎక్కడ అధికార పార్టీ నేతలు ఉన్నా భూములను కబ్జా చేయడమే వాళ్ళ యొక్క ప్రజాసేవగా పెట్టుకున్నారు తప్ప ప్రజలకు పంచేటువంటి విధానం మాత్రం ఎక్కడ లేదు. ఇవాళ పోడు భూముల సమస్య చూస్తే వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఊర్లో వాస్తవానికి గిరిజన గ్రామాలలో పండుగలు జరుగుతాయి. విత్తనం పండుగ చేస్తాం, భూమి పండుగ చేస్తాం, కానీ ఇప్పుడు ఫారెస్టర్లతో తెచ్చే బాధలతో కంటి మీద కునుకు లేకుండా అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడినా అసలు పోడు భూముల సమస్యల మీద జరిగినంత చర్చ బహుశా ఈ 3 ఏళ్లలో ఇంకే సబ్జెక్ట్ మీద కూడా ముఖ్యమంత్రి గారి అన్ని సార్లు ఆన్సర్ ఇవ్వలే. వారు నోటితోటి గుణుకోండి అంటారు, ఫారెస్ట్ అధికారులను మొత్తం లాగేసుకోండి అని చెప్తారు. మొన్న ఆదిలాబాద్ లో కూడా చిన్న పిల్లల తల్లులను తల్లులు జైల్లో పిల్లలు బయట, వాళ్ళు 2003 నుంచి దున్నుకుంటున్నటువంటి భూములను కూడా మరి వాళ్ళ ఫారెస్ట్ అధికారులపై మొక్కలు నాటుతా ఉన్నారు. నిన్నగా మొన్న భద్రాద్రి కొత్తగూడెంలో కూడా అక్కడటువంటి ప్రజలను కొట్టడం, ఆదివాసీలను కొట్టడం, దళితులను కొట్టడం, గిరిజనులను కొట్టడం, పేద రైతాంగం మీద ఇంత దారుణమైనటువంటి మరి హింస జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడతలేరంటే మీరు చెప్పండి ఏ ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ రకంగా పెంచులు కొట్టకుండా లేరు, మీ ఆదేశం మేరకే జరుగుతుందనేది మనకు అందరికి అర్థమవుతుంది. ఇప్పుడే చెప్పారు మహబూబాబాద్ నియోజకవర్గంలో కే సముద్రంలో దాదాపుగా మరి 1200 ఎకరాలు 1850 ఎకరాలు 1200 మంది రైతులు నారాయణపూర్, అది వాస్తవానికి మరి మైదాన ప్రాంతం, అక్కడ కూడా అంటే ప్రజల చేతిలో ఎక్కడ కూడా భూములు ఉండద్దు. ఉంటే కేసీఆర్ కుటుంబం చేతిలో లేదా వాళ్ళ బంధువర్గాల చేతిలో, వాళ్ళ పార్టీ నాయకుల చేతిలో, ఇవాళ టౌన్లలో కబ్జాలు, అడవి భూముల కబ్జాలు, రెవెన్యూ భూముల కబ్జాలు, అరే ప్రజలు ఎక్కడపై బతకాలని నేను అడుగుతా ఉన్నా. ప్రజలేం నమ్ముకొని బతకాలి? భూమి అంటే ఒక భరోసా, భూమి అంటే ఒక ఆత్మగౌరవం, భూమి అంటే ఒక ఆత్మవిశ్వాసం, భూమి అంటే ఒక ఆధారం, భూమి అంటే తరతరాలుగా మన ఒక మన వెంట ఉంటుంది. మనం ఉన్న పైన మన ముందు తరాలకు ఒక పంటనిచ్చే తల్లి, ఇవాళ అలాంటి తల్లిని తీసుకెళ్లి తెగనెమ్మి కార్పొరేట్ కంపెనీలకు ఇస్తా ఉన్నా. ఇద్దరు మనుషులు ఆడాలకు 200 మంది పోలీసులను పెట్టాం, నాకు 200 మంది పోలీసులను పెట్టాం, మమ్మల్ని ఏమండే పోలీస్ నాయకులు అక్కడ వచ్చింది అక్కడ ఏమండే, మమ్మల్ని ఎవరో ఏమండే, మమ్మల్ని తీసుకొని బయటకు వెళ్ళమంటే ఎల్లొచ్చినాం ఎల్లొచ్చినాం కా, మీరు రాజకీయ నాయకులా, లేకపోతే రైతులను అడిగారు పోలీసు వాళ్ళు మమ్మల్ని, మా చేతులు చూసి నవ్విండ్రు పోలీసు వాళ్ళు నవ్విండ్రు, మమ్మల్ని ఏమనే వాళ్ళు ఏమన్నది నేనెట్లంట, ఏమన్నది నేనెట్లంట, నేను మాత్రం భూమియ్యా కేసీఆర్ తండ్రి సంపాదించిన భూమా, కేసీఆర్ అమ్మ సంపాదించిన భూమా, లేకపోతే కేసీఆర్ అత్త భూమా, మా భూములు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలయ్యా, కేసీఆర్ ఉన్నదంత అందరిని దోషి కేసీఆర్ ముందే పెట్టుకొని పోదామని తయారవుతున్నాడు. కేసీఆర్
Thank you.